సార్ ప్రధానంగా మనం చూసినట్లయితే శివరాం ప్రసాద్ గారు సో 50 డేస్ ఆయన ఆల్మోస్ట్ 52 డేస్ జైల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్ మీకు 70 డేస్ తర్వాత ఎగ్జామ్షన్ నిన్న బెయిల్ రూపంలో రెగ్యులర్ బెయిల్ రూపంలో సో ఈ 70 డేస్ అంటే మిమ్మల్ని మొత్తం లాక్ చేసినట్టుగా ఈరోజు వైసీపీ భావిస్తోంది అంటే జనంలోకి వెళ్లకుండా సో నిజంగానే ఆ ఇంపాక్ట్ టీడీపీలో ఉందనుకోవాలా మీరు యాజ్ ఎ జర్నలిస్ట్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు చూశారు కదా తెలుగుదేశం పార్టీ నిర్వీర్యంగా ఉందా ప్రజాక్షేత్రంలో లేదా ఉన్నారు కదా ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు కాబట్టి మీరు నిరసన కార్యక్రమాలు కూడా ఏ విధమైన ఇబ్బందులు కలిగించకుండా ప్రజాస్వామ్యతంగా శాంతియుతంగా చేయమన్నారు కాబట్టి ఆ విధంగా జరిగింది ఎక్కడా కూడా ఆయన డివేట్ అవ్వమని చెప్పాల కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కనుక ప్రజాక్షేత్రం నుంచి దూరం చేస్తే ఏదో ఒక విధంగా అక్రమ మార్గంలో అయినా సరే తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోతుంది ఆ ఇంపాక్టు తెలుగుదేశం పార్టీ మీద ఉంటుందని తప్పుడు అంచనా వేసుకున్నారు కానీ అనేక సంక్షోభాల్లో అనేక విషయాల్లో తెలుగుదేశం పార్టీ పోరాట పటిమని తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క వాళ్ళ పోరాడే తత్వాన్ని అండర్ ఎస్టిమేషన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ ప్రజల్లోనే ఉంది ప్రజాక్షేత్రంలో ఉంది ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేపట్టాం నిరసన కార్యక్రమాలు చేపట్టాం ఓటర్ వెరిఫికేషన్ జరిగింది ఆ తర్వాత కూడా ఇవాళ ఓటర్ వెరిఫికేషన్తో పాటు ఎన్నికల ప్రాసెస్లో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ పాల్పంచుకుంటున్నాయి అలాగే ఇప్పుడు జనసేనతో కొత్తగా మన జనసేనతో అలయన్స్ అయిన తర్వాత ఇద్దరం కూడా కలిసి ప్రజాక్షేత్రంలో పోరాటం జరుగుతుంది ఎక్కడా కూడా వెనక్కి తగ్గిన పరిస్థితి లేదు కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నాడో ఆయన అనుకున్న విధానం కానీ ఆయన అనుకున్న కార్యక్రమం కానీ బూమరాంగ్ అయిందని నా ఉద్దేశం పర్పస్ సర్వైవ్ కాలేదండి ఆయన పర్పస్ సర్వైవ్ కాకపోగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ ఏకమైపోయినాయి చిన్న చిన్న విభేదాలను కూడా పక్కన పెట్టారు ఒక చంద్రబాబు నాయుడు గారి కోసం తమ నేత కోసం ఆయన అక్రమ మార్గంలో అరెస్ట్ చేసిన విధానం మీద ఏకమై పోరాటాలు జరుగుతున్నాయి ఇవాళ మీరు తెలుగుదేశం పార్టీకి మేలు జరిగిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యాడా అన్నదానికి ఒకటే ఉదాహరణ 52 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారిని బెయిల్ మీద రిలీజ్ అయ్యి బయటకు వచ్చినప్పుడు సాయంత్రం 5 గంటలకు రాజమండ్రిలో బయలుదేరితే మరుసటి రోజు తెల్లారు గట్ట 5:30-6 గంటల వరకు ఆల్మోస్ట్ 14 అవర్స్ 14 అవర్స్ దారి పొడుగుతా దాదాపు 200 కిలోమీటర్ల పైన అడుగడుగునా జనం నీరాజనం పడతాం కానీ మీరు చూసే ఉంటారు కదా రోడ్ల మీద పడుకుని మరి ఆయన కోసం వెయిట్ చేయటం కానీ ఇది చూస్తే నాకు 82లో నేను ఆ రోజు చదువు అయిపోయి అప్పుడే రాజకీయాల్లోకి ఫ్రెష్గా దిగిన టైంలో ఎన్టీ రామారావు గారు అన్నగారు ఆ చైతన్య రథం మీద వెళుతుంటే ప్రజలు ఏ విధంగా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అప్పటికప్పుడు ఇది మా తెలుగు తల్లికి అన్న మాట వినపడతమాల్సిన ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు జనం వచ్చేసేవాళ్ళు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు బయటికి రాకపోయినా ఎవరితో మాట్లాడకపోయినా ఎందుకంటే కోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని కనీసం ఆయన చూడాలి అనే ఒక చిన్న కోరిక ఏదో ఒక విధంగా చూడాలి ఎలా ఉన్నారు అనే దాని మీద ప్రజలు స్పందించిన తీరు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకున్నాడో ఆ ఉద్దేశం అట్ర ఫ్లాప్ అయిందనేది దానికే నిదర్శనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు